ఓకే అండి పలావ్ తయారీ విధానం చూశారు కదా మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను వద్దా నీకు పెట్టట్లేదులే నీకు పెట్టనా ఎక్కడికి వెళ్ళిపోకల్లా అదే ఫాస్ట్ గా పెట్టేమని అడుగుతున్నాడు సో టేస్ట్ చూసేద్దాం మరి చూద్దాం ఏది టేస్ట్ చూద్దాం ఫస్ట్ పలావ్ పాయసమా ఫస్ట్ స్వీట్ చూడండి స్వీట్ చూడనా ఓకేనా ఓకేనా पलाव एला पलाव बहुत पायसम बहुत स्वीट बहुत स्वीट बहुत స్వీట్ స్వీట్ ఏనండి హాట్ 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 కదా సరే ఇప్పుడు ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది నాకు మాదే నచ్చింది మీకు మీదే నచ్చిందా మీకు ఏది నచ్చింది బిర్యానీ పలావ్ నచ్చిందా అంటే వాడు దమ్ పెట్టేటప్పుడు బిర్యానీ నేసుకుంటారు కాదు ఇది పలావ్ ఓకే సో నేను చెప్తాను ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బాగుందో యాక్చువల్ గా రెండు కూడా టేస్టీగా ఉన్నాయి గానీ నాకు కూడా కొంచెం ఎక్కువ స్వీట్ ఏ నచ్చింది అంటే పలావ్ కూడా బాగుంది కాకపోతే మీరు వేసిన మసాలా దినుసులన్నిటికీ కూడా ఇంకొద్దిగా ఉప్పు పడి ఉంటే ఇంకా టేస్టీగా ఉండేది అంత బాగుంది ఫ్లేవర్ అంత కూడా కత్తి అది కొంచెం ఎంతైనా మరి కాంపిటీషన్ అన్నప్పుడు ఎక్కువ తక్కువ అనేది ఖచ్చితంగా మనకి మాండేటరీ కదా అందుకని అన్నమాట ఓకేనండి కంగ్రాట్యులేషన్స్ అర్చన గారు థాంక్యూ అండి మీకు కూడా స్వప్న గారు చక్కగా మంచి ఊరించి వంటలు చేసి పెట్టినందుకు అర్చన గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ అండి థాంక్యూ అండి చూద్దాం ఎలా ఉందో ఆ చూద్దాం ఓకే స్వప్న గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ అండి చూద్దాం ఇది ఎలా ఉందో ఓకే అండి థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా చక్కగా మంచి ఊరించి వంటలు చేసినందుకు బాయ్ అండి బాయ్ అండి చూసారు కదండి వాళ్ళ ఊరించి వంటల్ని మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి ఎస్ఎంఎస్ చేయండి చూసారు కదండి వాళ్ళ ఊరించి వంటల్ని మరి మీరు కూడా ఇలాగే మంచి మంచి ఊరించి వంటల్ని మాకు చేసి పెట్టాలనుకుంటున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఎస్ఎంఎస్ చేసేయండి మరి డీటెయిల్స్ అన్ని కూడా మీరు కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా ఇది రాజమండ్రిలో ఇవాల్టి మన ఊరించేవంట రేపటి ఊరించేవంటలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇవాల్టి ఊరించేవంట కాలేని చూశారు కదా ఇప్పుడు మీ అందరి కోసం మరొక చిట్కా వింటర్ సీజన్ లో చాలా మంది స్కిన్ డ్రైగా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు రోజు పడుకోబోయే ముందు ఆలివ్ నూనెను గోరువెచ్చగా వేడి చేసి దీని ముఖానికి చేతులకు కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత పడుకుంటే మరుసటి రోజు మీ స్కిన్ మృదువుగా ఉంటుంది ఈ రోజు మనం తయారు చేసుకున్న వంటకాల్లో పోషకులు ఏ విధంగా ఉన్నాయో డాక్టర్ అరుణ గారు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన మేతి వెజ్ కుర్మా లోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం మేతి కూరకు వెజిటబుల్స్ పెరుగు ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది పెరుగులో ఇన్ని రోజులు కూడా మనము ఫర్మెంటెడ్ ఫుడ్ అందులో ఎక్కువగా ప్రోబయోటిక్ బ్యాక్టీరియా బాడీకి కావాల్సిన బ్యాక్టీరియా ఇవన్నీ ఉంది అని తెలుసుకున్నాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో విటమిన్ బి12 కూడా ఉంటుంది ఈ విటమిన్ బి12 అనేది బి కాంప్లెక్స్లో ఒక భాగం అది ఐరన్ అంటే ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది మెంతి కూరలో మనకు కాల్షియము ఫోలిక్ యాసిడ్ ఫైబర్ ఇవన్నీ ఉంటే పెరుగులో మనకు అగైన్ కాల్షియము విటమిన్ బి12 ఇవన్నీ కూడా ఉంటుంది పాలల్లో కొద్దిగా విటమిన్ డి కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ అబ్జార్బ్ అవ్వడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది ఏదైనా కూడా కానివ్వండి మనం బాడీ బాగుండాలి మైండ్ ఫ్రెష్గా ఉండాలి హార్మోన్స్ క్లియర్గా పనిచేయాలి మనం రోజు చేసే పనులు కానివ్వండి ఏదైనా మనం హ్యాపీగా ఉండాలి అంటే ఇలా కాంబినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మేతి మిక్ వెజ్ కుర్మా అనేది చాలా బాగుంది డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి ఇక చిటికలో చేసే దమ్ములు చూసిన గుమ్మడి హల్వా
దీనికి ఆపోజిట్ గా ఉంది. గుమ్మడి మంచిదే, విటమిన్ ఏ ఉంటుంది, క్యాలరీస్ కూడా పెద్దగా ఉండవు, విటమిన్ బీటా క్యారటిన్ తో పాటు పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా హల్వా చేయడం మూలాన ఏమవుతుంది? చాలాసార్లు మనం అనుకున్నాం షుగర్ మంచిది కాదు. మెయిన్ రీజన్ ఎందుకు మంచిది కాదు అంటే బాడీలో ఒక డెలికేట్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఉదయం లేవగానే షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే 8 అవర్స్ మనం నిద్రపోతూ ఏ రకమైన ఆహారం తీసుకోకుండా ఉంటాం కాబట్టి మార్నింగ్ లేవగానే కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ తినగానే మళ్ళీ షుగర్ లెవెల్స్ కరెక్ట్ లెవెల్స్కి వస్తూ ఉంటాయి. సో ఇలా ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బాడీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ రెసిస్టెంట్, ఇవన్నీ స్టేజెస్, తర్వాత గ్లూకోజ్ ఇంటాలరెన్స్, తర్వాత షుగర్, ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఊరించే వంటలో చూసిన ఈ 2 రెసిపీస్, బీట్రూట్ పాయసం, బీట్రూట్ పలావ్, ఎంత తేడా ఉంటుందంటే షుగర్ లెవెల్స్ పెరగడము, బాడీ లెవెల్స్ మారడము, బాడీ కెమిస్ట్రీ మెయింటైన్ అవ్వడం. అంటే బీట్రూట్ పలావ్లో మనకు చాలా వెజిటబుల్స్ ఉన్నాయి, బీట్రూట్, క్యారెట్, పచ్చిబఠానీలు, బంగాళాదుంపలు, అన్ని వాడుకోకపోయినా రైస్తో పాటు బీట్రూట్, క్యారెట్ ఇవి రెండు వాడుకున్నా కూడా చక్కగా ఉంటుంది. దాంతోపాటు కొద్దిగా మనం పప్పు కానీ లేకపోతే పెరుగు కానీ తీసుకుంటే మనకు కావాల్సిన బ్యాలెన్స్డ్ డైట్ అనేది వచ్చేస్తుంది. బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే క్రమంగా ఏజ్ పెరిగే కొద్దికి మనకి దాని ఇంపార్టెన్స్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇవాల్టి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మోరల్ ఆఫ్ ద డే, షుగర్ వలన మనకి ఎన్ని రకమైన డ్యామేజెస్ జరుగుతాయని మనం తెలుసుకోవాలి. మనకే ఇన్ని ఇబ్బందులు వస్తే, చిన్నపిల్లలు, పెరిగే పిల్లలకి షుగర్ ఇచ్చామనుకోండి, దాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇమ్మీడియట్గా పెరగడం తగ్గడం చేస్తూ ఉంటే క్లాస్లో సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, అలాగని సరిగ్గా చదవలేరు, అలాగని తెలివి లేనోళ్ళు కాదు. సో బేసిక్ ఇంటెలిజెన్స్ అనేది ఉన్నప్పుడు ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం సరిగ్గా ఇస్తే, జంక్ ఫుడ్, షుగర్ అనేవి అలవాటు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇవాళ మనం చూసిన రెసిపీస్లో నాకు నచ్చిన రెసిపీస్ బీట్రూట్ పలావ్, అలాగే మేతి వెజ్ కుర్మా, ఈ రెండు కూడా చూడండి. ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ న్యూట్రియన్స్ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఒకదానికి సంబంధం ఉంటుంది. ఒక దాంట్లో కాల్షియం ఉంటే ఒక దాంట్లో విటమిన్ డి ఉంటుంది, ఒక దాంట్లో బీ12 ఉంటే మరో దాంట్లో ఐరన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలిసి కట్టుగా ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నట్టు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా, ఎంటిఆర్ మసాలా వారి చిట్కా. మనము రవ్వ ఉప్మా చేసే అప్పుడు ముందుగా రవ్వను నెయ్యిలో లేదా నూనెలో వేయించి ఆ తర్వాత ఉప్మా చేస్తే అందులో నీళ్లు పోసి కలిపేటప్పుడు అది ఉండలు కట్టకుండా ఉంటుంది. రాజుగారు, ఈ రోజు మనం చూసిన ఉరించే వంటలతో పాటుగా మీరు తయారు చేసి చూపించిన 2 వంటకాలు కూడా చాలా బాగున్నాయండి. థాంక్యూ అండి. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా, అయితే ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఇష్టపడే వంటకాలతో పాటుగా మీ సలహాలు, సూచనలు కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటిఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50152. చూసారు కదా ఇవాళ వంటకాలు, అందులో ఉండే పోషక విలువలు ఏంటో. రేపు కూడా సరికొత్త రుచులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే. యాంకర్ డ్రెస్ కోర్టసీ కళాంజలి, ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్స్.